హలో అండి, వరిగేడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాం, వినాయకుడికి కావాల్సినవన్నీ ఎలా తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు చెప్తానండి. వినాయకుడికి ఇలా బ్యాక్ డ్రాప్ చేశాను, స్వయంగా నేనే చేశానండి, గర్వంగా చెప్పుకుంటున్నాను. అసలు చాలా సంతోషం అనిపించింది. అలాగే స్వామివారికి కావాల్సిన పళ్ళు పువ్వులు అన్నీ ముందు రోజే ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు ముందే తెచ్చుకున్నాం అనుకోండి, కావాల్సినవన్నీ కొంచెం మనకు హడావుడి అవ్వకుండా ఉంటుంది కదా. చాలా పళ్ళు పెట్టేయాలి, అలా అని ఏం లేదండి. మనకి ఎన్ని దొరుకుతాయో అన్నీ, ఎన్ని పత్రాలు దొరుకుతాయి అన్నీ, ఎన్ని పువ్వులు దొరికితే అంతే. ఈ బ్యాక్ డ్రాప్ చూసారు కదా, ఈ మీకు నచ్చితే కనుక ఈ వీడియో చేసి నేను పెడతానండి. మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఒక పీట వేసుకుని పీట మీద ఇత్తడి పళ్ళెం పెట్టాను, దాంట్లో కేజీ పావు బియ్యం పోసానన్నమాట అండి, స్వామివారిని అక్కడ కూర్చోబెట్టుకోవడం కోసం. ఒక సందర్భంలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదండి, వినాయకుడికి ఏమున్నా లేకపోయినా చిన్న ఎలగపండు లేదా దోసకాయ ఇవైతే కంపల్సరీ పూజలు పెట్టుకోండి. మీరు ఇంక వేరే ఏం పెట్టుకున్నా అది మీ ఇష్టం అని. అలాగే దోసపండు ఎలగపండు ఇవైతే కంపల్సరీ ఆయనకి ఇష్టమైనవి అంటండి ఈ రెండును. తర్వాత ఇలా బియ్యం మీద పద్మం వేసుకుని తవలపాకులు పెట్టి ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని స్వామివారిని అక్కడ కూర్చోబెట్టుకున్నాం అన్నమాట అండి. చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారండి. ఈ సంవత్సరం అయితే 75% అందరూ కూడా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళంతా, బయట మండపాల్లో పెట్టేవైతే మట్టి విగ్రహాలు కొనిపెట్టారు, మామూలు విగ్రహాలు కొనిపెట్టారు అనుకోండి, ఇంట్లో పూజ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు మట్టి విగ్రహమే తెచ్చుకున్నారండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, చాలా మంచి మంచిగా విగ్రహాలు చేశారు. అసలు చాలా సంతోషం అనిపించింది. అలా అని మాకు దగ్గరలో చాలా రేట్ ఏమీ అమ్మలేదండి, చాలా రీజనబుల్ రేట్ ఇచ్చారు, చాలా సంతోషం అనిపించింది. మేము ఇది తీసుకొచ్చింది ఒక 150 రూపీస్కి మాకు ఆ విగ్రహం ఇచ్చారండి. ఏమి మేము అడగడం కానీ అలా ఏం చేయలేదు. ఆవిడ చెప్పగానే అసలు దీనికంటే ముందుగా వెళ్తే ఇంకా 100 రూపీస్కి ఇచ్చారంటండి మా ఇంటి విగ్రహాలు. చాలా సంతోషం అనిపించింది. అసలు ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఆయన, ఇంత అందంగా ఉన్న స్వామివారికి ఎంతైనా ఇవ్వచ్చు అని అనిపించింది. తర్వాత అయితే తర్వాత ఇలా చిన్న పసుపు గణపతిని చేసుకున్నాం అండి. ఈయన లేనిది అసలు మన ఇంట్లో పూజే జరగదు కదా, ఏ పూజ చేసుకున్నా చిన్న పసుపు గణపతిని అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఆయన చేసుకుని నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను. స్వామివారికి కావలసిన ప్రసాదాలన్నీ ఇలా చేసుకున్నానండి. పాదతాళికలు, కుడుములు, పులిహోర, పెరుగువడ, మామూలు గారెలు, శనగలు, అంతే అండి. అంటే మనం కొంచెంగా కుడుములు ఒకటి చేసుకున్నా చాలు అనుకోండి. ఏంటంటే పండగ రోజునే కదా ఏదైనా ఎక్కువగా చేసుకునేది. అలా అని మీరు అన్నీ మీరే తినేసారా అని అనుకోకండి. మేము మాకు కావాల్సిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఎవరికైనా కొంచెం తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి మేము పంపిస్తాం, మాకు వాళ్ళు పంపిస్తారు, అలా కూడా పంపించుకుంటామండి. మొత్తం మేమే కూర్చుని వండుకునేంత మేమే తినేసామని అనుకోవద్దు. అంటే ఈ వీడియోలో ఇలా చెప్తానని అనుకోవద్దండి. అలాగే స్వామివారిని దీపం వెలిగించుకుని ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామండి. నాకు సెప్టెంబర్ వచ్చింది అని అంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అసలు ఆగస్టుకే స్టార్ట్ అయిపోతుందండి. వరలక్ష్మి వ్రతం తర్వాత వినాయక చవితి, దసరా, అసలు ఈ 2-3 నెలలు మనకి గ్యాప్ ఇవ్వకుండా పండగలు, పూజలు, వ్రతాలు ఇంక ఇలాగే ఉన్నట్టు ఉంటుంది కదండి. చాలా అసలు ఇంట్లో ఒక రకమైన హడావుడి అనమాట అండి. వినాయక చవితి వచ్చిందంటే ఎంత సంతోషం అంటే, పిల్లలు ఉంటే ఇంకా చెప్పవసరం లేదండి. వినాయకుడి విగ్రహం ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు, ఇదే ఉంటుంది కదా. స్వామివారికి పూజ అంతా కంప్లీట్ అయిందండి. ఇలా హారతి ఇచ్చుకున్నాయన్ని స్వామి అందరినీ చల్లగా చూడని. ఈ సంవత్సరం ఏంటి స్వామి ఇలా వరదలు అది అని
చాలా బాధ అనిపించిందండి ఆ వరదల గురించి చూస్తుంటే. సర్వే జన సుఖినో భవంతు అనే దండం పెట్టుకుని తర్వాత ఆ నెక్స్ట్ డేనే మేము సండే కదండి ఆ రోజే మళ్ళీ తర్వాత సోమవారం మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారని సండే రోజే మేము నిమజ్జనం చేస్తామన్నమాట. అంటే పూజ అయిన సాయంత్రమే ఒకసారి కదుపుతాం కదా, తర్వాత పంతులు గారిని అడిగితే చేసుకోవచ్చమ్మా అదా ఏం లేదు మనం నియమాలు మనం పెట్టుకున్నాయా అని అన్నారు. అందుకని మేము సెకండ్ రోజే నిమజ్జనం చేసుకున్నాము. ఆయన తీసుకెళ్ళేటప్పుడు హారతి ఇచ్చి నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం అన్నమాట అండి. ఇందాక చూపించాను కదా పసుపు గణపయ్య, ఆయనని ఫస్ట్ ఆ పత్రలోంచి బయటకు తీసి పక్కకు పెట్టాను అన్నమాట అండి. ఇలా స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం అండి. మాకు దగ్గరలో ఉన్న కాలువ అనమాట అండి, కాలువ అంటే చిన్న నది. ఆ నదికి వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఈ కొండ ఈ వాతావరణం, ఆ రోజైతే బాగా వర్షం పడిందండి, ఆ మేఘాలు అవి అలా ఉంటే భలే అనిపించింది. అందుకని ఈ వీడియో తీశాను మీరు అందరూ చూస్తారని. మనకు అరకులో కూడా ఇలాగే ఉంటుంది కదా, చూసారా ఎప్పుడైనా గమనించారా, అరకు వెళ్ళిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇలా శారదా నది అనమాట అండి, మేము వచ్చింది ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న శారదా నదికి వచ్చాము. అంటే శారదా నది అంటే చాలా ఫుల్గా ఉందని శారదా నది నుంచి సపరేట్గా వచ్చే చిన్న పాయ అనమాట అండి. ఇది కూడా శారదా నది, అక్కడ శివాలయం అది కొంచెం కన్వీనియంట్గా ఇలా మెట్లు అవి ఉన్నాయి నిమజ్జనం చేయడానికి బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట అండి. ముందైతే శారదా నది దగ్గరికి చూస్తే మీకు రీల్ కూడా పెట్టాను నేను, చాలా ఫుల్గా ఫ్లోటింగ్ అది చాలా ఎక్కువగా ఉంది, భయం వేసింది అనమాట అమ్మో ఇక్కడ అని. వాతావరణం కూడా అప్పటికి బాగాలేదు కదండి, అప్పుడే కొంచెం మనకి విజయవాడలో దారుణంగా అలా వచ్చేయటం, వాటర్ అదిని ఇళ్ళలోకి పాపం వచ్చేసినాయి అని చాలా బాధ అనిపించిందండి. ఎవరికి అలాంటి కష్టం రావద్దని అనిపించింది. స్వామివారిని అదే దండం పెట్టుకుని నిమజ్జనానికి తీసుకెళ్ళాం అన్నమాట అండి. ఇంకొంచెం లోపలికి దిగాలన్నా భయం అనిపించిందండి, కొంచెం ఫుల్గా ఉంది. జై గణేష్ మహారాజ్కి జై అని అనుకుంటూ ఆయన నిమజ్జనం చేశాండి దండం పెట్టుకుని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ